మరొక ముఖ్యమైన మాట కూడా ఈ సందర్భంగా నేను ఈ నాగరిక కర్నూలు వేదికగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరులు మరి జనార్దన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నవీన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. వస్తుంటే నేను అడిగిన, మరి ఏమైందన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును తప్పకుండా పచ్చగా చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకవైపు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కలవకుర్తి కావచ్చు, బీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, వాటిని శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఒక పాలమూరు జిల్లాలో. మరి అట్లాంటి పాలమూరు శాశ్వతంగా ఒక ధాన్య భాండాగారం కావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు. అందులో రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి. వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, ఉద్దండాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, అన్నీ కూడా నర్లాపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి. పూర్తి కావడమే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే, మరి నర్లాపూర్ దగ్గర అనుకుంటా, ఒక పంపు కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది. ఇంకా మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏనుగెల్లింది, తోక జిక్కింది అన్నట్టు అంత 95% పని అయిపోయింది. ఇంకో 5-10% పని మిగిలింది. కేవలం ఆ కాలువల కోసం ఏదైతే భూసేకరణ చేయాలో ఆ పని చేయాలా. ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉండే నాకు, అన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ టెండర్ కూడా పిలిచినాము, ఈ దుర్మార్గులు వచ్చి అది కూడా రద్దు చేసినారు అని అన్న చెప్తా ఉండే మరి జనార్దన్ రెడ్డి గారు, అన్న మొత్తం ఈ ప్రాంతం అక్కడ కొల్లాపూర్ నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ షాద్నగర్ అవతల జడ్చర్ల దాకా ఉద్దండాపూర్ దాకా బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా పూర్తి చేస్తున్నాం, వీళ్ళు చేయాల్సింది కేవలం 5-10% పని మాత్రమే మిగిలింది, చేసేస్తే నీళ్ళు వచ్చేస్తాయనే ఒక ఆశతో జనార్దన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు 90-95% పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు? పూర్తి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందనా? పూర్తి చేస్తే కేసీఆర్ను ప్రతి నీటి చుక్కలో ప్రజలు తలుచుకుంటారనా? నీ బాధ ఏంది, నీ భయం ఏందని అడుగుతా ఉన్నా. మాట్లాడితే పాలమూరు బిడ్డ అని చెప్తావు, మరి పాలమూరు మీద ఎందుకు ప్రేమ లేదు? నీ ఇవాళ చూసినా నేను కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు నిజంగా పాలమూరు బిడ్డవి అయితే సమాధానం చెప్పు. మొన్ననే నల్లగొండ జిల్లా సుంకిశాల కాడ ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు తాగునీరు తెచ్చే సుంకిశాల కాడ సంఘటనా స్థలంలోనే దుర్ఘటన జరిగింది, పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మేము డిమాండ్ చేసినాం ప్రధాన ప్రతిపక్షంగా, ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్, దాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి, వెంటనే ఎంక్వైరీ కాల్ ఫర్ చేయండి, ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టండి, రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇయ్యొద్దు, ఎట్లిస్తారు అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక? మరి దాదాపు 75-80 కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది అక్కడ, వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళను బలిపశువులను చేయడం కాదు, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం. కానీ ఇవాళ పొద్దున వార్త చూసినా నేను, నెల రోజుల కింద కూడా నేను చెప్పాను ఈ మాట, మళ్ళా కూడా చెప్తా ఉన్నా, నెల రోజుల కిందనే వార్తలు వచ్చినాయి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మెగా ఇంజనీరింగ్కే కట్టబెడతారు, వాళ్ళకే ఇస్తారు అని. మరి ఈరోజే పొద్దున వార్త వచ్చింది, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు, 4,350 కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఒక సంస్థ తన తప్పిదం వల్ల 75-80 కోట్ల రూపాయలు నష్టం జరిగే పని చేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాల్సింది పోయి ఈరోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యున్సీలోని పనిని సగం అప్పజెప్పిండు. ఇంకొక సగమేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి, ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్కు సగం. మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇదే, మెగా ఇంజనీరింగ్ గురించి, వీళ్ళ గురించి, కాంట్రాక్టర్ల గురించి చెప్పిన మాటలు, మరి అవన్నీ కూడా కల్లిబొల్లి మాటలన్న మాట ఇప్పటికన్నా ప్రజలకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్ర కాంట్రాక్టర్లని, ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావు రేవంత్ రెడ్డి, చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి ప్రజలకి. నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఇవాళ ఏ సంస్థనైతే ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టినవో ఆ సంస్థకే కట్టబెట్టినావంటే నీ రంగేందో, నీ నైజమేందో, నీ నిజాయితీ ఏందో దీంతోనే బయటపడ్డదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపేమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకేమో 4,350 కోట్లు, దాన్నేమో కేకు కోసినట్టు రాఘవ కన్స్ట్రక్షన్ సగం, ఏ సంస్థనైతే బ్లాక్ లిస్ట్లో పెట్టాలో మెగా ఇంజనీరింగ్ని వాళ్ళకు సగం రాశిస్తావు, ఏం ఆశించి చేస్తున్నావు? ఇంకోవైపు ఏమో ఇక్కడ ఒక 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం పాలమూరు జిల్లా మొత్తం
కేవలం 9-10% పని మిగిలింది. ఆ పని మాత్రం చేస్తలేడు. ఎందుకు చేస్తలేవు? మనసు వస్తలేదా? కేసీఆర్ గారికి పేరు వస్తుందని భయమా? అందుకే మేమందరం కూడా ఇందాక వచ్చేటప్పుడు అనుకున్నాం, పెద్దలు కేసీఆర్ గారి అనుమతి కూడా తీసుకుంటాం తొందరలోనే. ఎట్లా అయితే మేడిగడ్డకు పోయినామో మొత్తం శాసనసభ్యులందరం కలిసి అదే పద్ధతుల్లో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, పాలమూరు, ఉమ్మడి పాలమూరు యొక్క నాయకులందరం కూడా కలిసి పెద్ద ఎత్తున బయలుదేరిపోతాం. పాలమూరు ప్రజలకు కూడా చూపెడతాం ఏ రకంగా కేసీఆర్ గారు ఈ అన్ని రిజర్వాయర్లు పూర్తి చేసినాడు. నిజంగా కూడా పాలమూరు బిడ్డలకు నేను చేతులు జోడించి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అంటే మొత్తం సహకరించింది మీరు. భూములు కోల్పోయినా మా వాళ్ళకు నీళ్ళు వస్తాయి, మా గడ్డకు నీళ్ళు వస్తాయి అని సహకరించింది మీరు. రిజర్వాయర్లలో భూములు పోయిన వాళ్ళు, రైతులు, ఇంకా ఇతరులు ఎంతో మంది సహకరిస్తే వాళ్ళ త్యాగాలతో ఇలా రిజర్వాయర్లు పూర్తయినాయి. రిజర్వాయర్లు పూర్తయిపోయి కేవలం ప్రవాహ కాలువలు తవ్వి పంపులు అందజేయాల్సింది ఉంటే ఆ పని చేయకుండా మెగా ఇంజనీరింగ్కు, రాఘవ కన్స్ట్రక్షన్కు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఏ కంపెనీలనైతే బూతులు తిట్టిండో ఇన్ని రోజులు, ఏ కంపెనీలనైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ అని, లూట్ కంపెనీ అని, జూటా కంపెనీ అని, ఆంధ్రా కాంట్రాక్టర్లని ఇదే రేవంత్ రెడ్డి నోరు బారేసుకున్నాడో, ఇలా వాళ్ళకే 4,350 కోట్లు నీ సొంత నియోజకవర్గంలో ఇచ్చినావు కదా, దాని మీద సమాధానం చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నదని చెబుతూ మొత్తం ఎమ్మెల్యేలు కానీ, మొత్తం మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం మొత్తం తొందరలో పర్యటనకు బయలుదేరుతాం. 2 రోజుల పర్యటన పెట్టుకుంటాం. ప్రతి రిజర్వాయర్ ప్రజలకు చూపెడతాం. ప్రతి పంప్ హౌస్ దగ్గరికి పోతాం. పోయి రాష్ట్ర ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేసిందో, ఈ ప్రభుత్వం కావాలని ఎట్లా గత 9 నెలలుగా దాన్ని తొక్కి పెడుతున్నదో, పాలమూరుకు నీళ్లు రాకుండా చేస్తున్నదో, ఈ విషయాన్ని కూడా తప్పకుండా ఎండగడుతూ మరి ఆ యాత్రను కూడా నిర్వహిస్తామని చెబుతూ తొందరలో తప్పకుండా మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటానని కూడా చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.